మహాశివరాత్రి. మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి నాడు తన రూపాన్ని మొట్టమొదటిసారిగా ఒక మహాగ్నిలింగంగా వ్యక్తం చేశాడని మన పురాణాలు చెప్తున్నాయి. అంతటి పవిత్రమైన రోజున భక్తులు శివుణ్ణి ధ్యానించి పూజించి ఉపవాస జాగరణలు చేస్తారు. శివరాత్రి రోజున శివాలయాలన్నీ భక్తుల జన సందోహంతో నిండి ఉంటాయి. ఆ రోజున మహాశివునికి పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు, పంచాక్షరీ మంత్ర పఠనాలతో, మారేడు దళాలతో, నమక చమకాలతో, భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు జరుపుకుంటారు. శివరాత్రి రోజున ఆ మహాశివుడు తన భక్తులను తప్పక అనుగ్రహిస్తాడు అని భక్తుల నమ్మకం. శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం జరిగిందని కూడా చెప్తారు. అలాగే సముద్రమదనం జరిగినప్పుడు ఉద్భవించిన కరళాన్ని ఆ పరమశివుడు సేవించిన రోజు కూడా ఇదే అని పురాణాలు చెబుతున్నాయి. మనకి సంవత్సరంలో 12 శివరాత్రులు ఉంటాయి, కానీ మాఘమాసంలో వచ్చే శివరాత్రి మాత్రం ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు. ఈ రోజున పార్వతీ సమేతుడైన భోళాశంకరుడు భక్తుల కోరికలను తప్పక తీరుస్తాడని భక్తుల విశ్వాసం. 51 సంవత్సరాల తరువాత మహాసంగ్రామం జరగబోతోంది. అది ఈసారి శివరాత్రి మంగళవారం రావడమే ఎంతో విశేషకరం. ఆ సందర్భంలో గ్రహ ప్రభావం వలన 2 రాశుల వారు అత్యంత ధనవంతులు మరియు ఐశ్వర్యవంతులు కానున్నారు. మరి ఆ 2 రాశులేమిటి, వారు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారికి ఈసారి వచ్చే శివరాత్రి ఎంతో అదృష్టమైన రోజు అని చెప్పవచ్చు. వీరికి ధనలాభం కలుగనుంది. భక్తి శ్రద్ధలతో ఆ శివుణ్ణి పూజిస్తే ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు తప్పక జరుగుతాయి. మరి అలాగే వృషభ రాశి వారికి కూడా శివరాత్రి ఎంతో అదృష్టాన్ని తెచ్చే రోజు. ఎంతో కాలం నుండి వేధిస్తున్న సమస్యలు ఈ శివరాత్రి నాడు తొలగిపోనున్నాయి. ఇక శివారాధన తోడైతే అంతకు మించినది మరొకటి లేదు కదా. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఆ భోళాశంకరుడిని మనసారా పూజించి ఆయన కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను.